యాంకర్ రష్మిని సుధీర్ పేరు చెప్పి మళ్లీ ఏడిపించారు దీంతో ఏం చేయాలో తెలియక బిక్కముఖం వేసింది ఇదే అనుకుంటే జబర్దస్త్ స్టేజ్ పై రష్మి మంత్రాలు కూడా వినిపించాయి దీంతో నరేష్ కింద పడి మెలికెలి తిరిగిపోయాడు ఇంతకీ ఏమైంది సుడిగాలి సుధీర్ ఎక్స్ట్రా జబర్దస్త్ నుంచి బయటికి వెళ్ళిపోయినప్పటికీ ఏదో రూపంలో వినిపిస్తూనే ఉన్నాడు సుధీర్ పేరు చెప్పి రష్మిని కామెడియన్స్ టీస్ చేస్తూనే ఉన్నారు శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి కూడా రష్మిని హోస్టింగ్ చేస్తోంది ఇందులో కూడా హైపరాది ఇండైరెక్ట్ గా సుధీర్ గురించి ప్రస్తావన తీసుకొస్తూ టీజ్ చేస్తున్నాడు దీంతో ఏం మాట్లాడాలో తెలియక రష్మి బిక్కమఖం వేసుకోవటం మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు కూడా సేమ్ అలాంటి సిచువేషనే కనిపించింది తాజాగా రిలీజ్ అయిన ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమోలో ఇలాంటి సీనే కనిపించింది కెంప్ కార్తిక్ స్కిట్లో భాగంగా భూత వైద్యుడిగా నరేష్ దెయ్యంగా కనిపించారు ఈ క్రమంలోనే నిమ్మకాయలతో చాలా చేసుకోవచ్చని పై యాంకర్ రష్మి పంచి వేసింది ఆ తర్వాత మాంత్రికుడు గెటప్లో ఉన్న కార్తిక్ దెయ్యం గెటప్ లో ఉన్న నరేష్ ని భయపెట్టాలని చూశాడు కానీ పిల్ల దెయ్యం భయపడలేదు దీంతో పవర్ఫుల్ రష్మి మంత్రం వదులుతా ఉండు అని అన్నాడు గతంలో స్పెషల్ ఈవెంట్స్ లో సుధీర్ కోసం రష్మి రష్మి కోసం సుధీర్ పాడిన చురాలియా అందరినీ దోచే దొంగ నేనేలే అడిగా అడిగా లాంటి సాంగ్స్ ని మంత్రల్లాగా పాడి కార్తీక్ వావ్ అనిపించాడు ఇదంతా చెప్తున్న టైంలో రష్మి ఏ మనాలో తెలియక సైలెంట్ గా కూర్చుండిపోయింది ఇదే అనుకుంటే జడ్జి సీట్ లో ఉన్న ఇంద్రజా కూడా పడి పడి నవ్వుతూ కనిపించారు ఇలా సుధీర్ లేకపోయినప్పటికీ మనోడి గురించి ప్రతి ఎపిసోడ్ లోనూ ఏదో ఒక టాపిక్ వస్తూనే ఉందనమాట ఇదిలా ఉండగా ఈటీవీ నుంచి బయటికి వెళ్ళిపోయిన సుధీర్ ప్రజెంట్ స్టార్ మాలో సూపర్ సింగర్ జూనియర్స్ తెలుగులో థ్యాంక్ యూ దిల్సే ప్రోగ్రామ్స్ కి హోస్ట్ గా చేస్తున్నాడు మరి సుధీర్ ని గుర్తు చేస్తూ రష్మి మంత్రాలు క్రియేట్ చేయడంపై మీరేమనుకుంటున్నారు మీ ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి